ఆర్సిటీవీ న్యూస్కు స్వాగతం నా పేరు కేశవ అల్లూరి సీతారామరాజు జిల్లా కేఎస్ఆర్ జిల్లా కన్వీనర్ గారితో ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఈరోజు మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘటన పైన సో అంటే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వచ్చు కేంద్ర ప్రభుత్వం కానివ్వచ్చు ఎటువంటి స్పందన లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి మణిపూర్లో ఆదివాసులపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాల కోసం మీరు కొన్ని వివరాలు తెలియజేశారు అంటే మణిపూర్లో జరిగినటువంటిది యావత్ భారతదేశం కాదు యావత్ ప్రపంచం కూడా ఈరోజు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా అక్కడ పాలక ప్ర ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ డబల్ ఇంజన్ సర్కారు దాని విషయంలో కనీసం స్పందించకపోవడం అనేటటువంటిది చాలా విడ్డూరమైనది ఈరోజు ఎప్పుడైతే మూడో త జరిగినటువంటి సంఘటనని ఈ నెల ఆదివాసీ స్త్రీలను ఈరోజు నగ్నంగా ఊరేగించేటటువంటి ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఈరోజు నామమాత్రంగా స్పందించినటువంటి ప్రభుత్వం ఒకరిని అరెస్ట్ చేశారు కానీ మనము కల్లారా చూస్తున్నాము ఆ స్త్రీల వెనకాల కొన్ని వంద వందల మంది గుంపు వస్తున్నారు ఆ గుంపులో కూడా ఈ రోజు వరకు ఎవరిని గుర్తించి చర్య తీసుకునేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇది ప్రభుత్వ యొక్క ప్రేరేపితమైనటువంటి సంఘటనగా మనకు ఇట్టే అర్థమవుతుంది ఈరోజు ఆ అంశం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ సీతగాని తనాన్ని నిరూపించుకోవడాని కోసం ఈరోజు కొంతమంది కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వాటిల్లో వాళ్ళు కుకీ మహిళలే కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు కొంతమంది డిస్కషన్లోకి పెడుతున్నారు కుకీ మహిళ కాకపోతే మాత్రం ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగిస్తే నువ్వు సమర్థిస్తావా ఏంటి అసలు ఈ ఒక ఒకప్పుడు మనం తాలిబాన్ లాంటి దేశ దేశంలో అటు తాలిబాన్లు కూడా ఈ స్త్రీలకు ఇష్టం లేకపోతే వాళ్ళు అక్కడికక్కడే కాల్చి చంపేసేవారు కానీ ఇంత ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి ప్రక్రియను చేసేటటువంటి వాళ్ళు కాదు అటువంటిది మనం ఏ రోజు చూసి ఉండలేదు కూడా అంటే భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం ఈరోజు భారతదేశానికి ప్రధాని ఒక సూపర్ స్టార్ లాగా నిలబడుతున్నటువంటి సందర్భం ఉన్నది సూపర్ స్టార్ నీ దేశంలో ప్రపంచంలో నువ్వు ఎక్కడెందుకు నీ ఇంట్లో నీ దేశంలోపట జరుగుతున్నటువంటి మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటనకు నీ స్పందించేలా అక్కర్లేదా నీ నీ చేతిలోనే కదా అన్ని వ్యవస్థలు అన్నీ కూడా ఉన్నది ఈ రోజు వరకు అక్కడ కంట్రోల్ ఎట్లా చేయకుండా కనీసం నీ కంట్రోల్ చేయలేకుండా ఉన్నావు మరి త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసేటప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏం చేసావు మొత్తం ఎక్కడ కూడా పిండ్రాఫ్ సైలెన్స్ చేయగలిగావు కదా మరి ఇక్కడ ఇంత వైలెన్స్ జరుగుతున్నప్పుడు నీ నీ రాజ్యాంగ యంత్రాంగం కానీ నీ పార్టీ యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎందుకు పని పని చేయకుండా పోయింది ఈరోజు అనేక విషయాలు బయటకు వస్తుంది అంటే అక్కడ ఒక వర్గానికి ఆధిపత్య కులానికి సంబంధించిన కులవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆయుధాలని నువ్వు లైసెన్స్ ఇచ్చి ఆయుధాలు ఇస్తున్నావు ఇంత జరిగి మూడు నెలలు అవుతుంటే ఆయుధాలని సీజ్ చేసి నువ్వు వెనక తీసుకోవాలనేటటువంటిది నువ్వెందుకు ఆలోచించట్లేదు వాళ్ళు ఈరోజు ప్రభుత్వం నిత్యస్తులుగా చూస్తున్నారు సైన్యం ఉంది పోలీసులు ఉన్నారు అందరు ఉన్నారు వాళ్ళే తీసుకొచ్చి అక్కడ కుకీ మహిళల్ని ఇద్దరు మహిళల్ని వివసరాలని చేసి రక్షించండి అని పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళే తీసుకెళ్ళి ఆ కుకీ ఆ మైతి గుంపుకి అప్పజెప్పినటువంటి సంఘటనల్ని ఈరోజు మనం సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం కదా దాని మీద అందించకపోయి నీవు విశ్వగురువు అయితేనంటే ఏ ఏ గురువు అయితేనంటే అంటే ఇంత అవమానకరమైనటువంటిది ఇది ఇది ప్రపంచంలో ప్రపంచంలోనే ప్రపంచం ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు కూడా ఈరోజు ఈ సంఘటనని నగ్నంగా ఆది ఆదివాసీ మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తున్నటువంటి ఈ సంఘటనని చూసి అమెరికా లాంటి దేశాలే స్పందిస్తుంటే నీకు సిగ్గు అనిపించట్లేదు అంటే ఎందుకు సార్ కేవలం ఆదివాసులపైన ఈ యొక్క ప్రభుత్వాలు ఈ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి పనులు చేస్తుంది అంటే ఇది కక్షపూరితమైనటువంటిది కాదు ఇది ఇది ఈ జాతుల్ని ఈ జాతులు మొత్తమున నా వినాశనం చేయగలిగితేనే ఈరోజు ఆ వాళ్ళ యొక్క ఆదివాసీ సమూహాల్లో సమూహాల్లో ఉండేటటువంటి కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి వనరులు వీళ్ళకి కావాలి అది మల్టీనేషనల్ కంపెనీలకి వీళ్ళు అప్పనంగా అప్పజెప్పాలి వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకి అంటే ఆ జాతుల్ని అన్రెస్ట్ క్రియేట్ చేసి జాతుల యొక్క ఉనికి దెబ్బతీసి వాళ్ళు మాట్లాడకుండా భయప్రాంతుల్ని కంపి భయకంపితుల్ని చేసి మాట్లాడకుండా చేయగలి

వాళ్ళని ఈరోజు భారతదేశం లోపట ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం అనే వ్యవస్థలో బా ఈ ఒక్క ఆదివాసులకే కాదు దళితులకి కానీ స్త్రీలకు కానీ ఇలాంటి అల్పసంఖ్యకులైనటువంటి వర్గాలకి ఈ శక్తిహీనులైనటువంటి ప్రజలకి అనేకమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉండబట్టి ఈ దేశంలో ఆదివాసులు లాంటి సమూహాలు ఈరోజు అది ఉన్నాయి తప్పితే లేకపోతే అది లేకపోతే మాత్రం ఈ ఈరోజు అసలు ఆదివాసీ సమూహాలు చాలా వరకు నాశనమైపోయింది నాశనమైపోయేటటువంటి పరిస్థితి ఉండదు కానీ ఈ రక్షణ వ్యవస్థల వల్ల ప్రజాస్వామ్యన పు పుణ్యాన అని చెప్పేసి కొంతమంది మేధావులు కానీ వాళ్ళు కానీ నిర్భయంగా మాట్లాడటము బయటకు తీసుకొచ్చి చర్చల్లోకి పెట్టడం ఇటువంటి అంశాల వల్ల ఈరోజు చర్చ జరుగుతుంది కానీ ఈరోజు ఈరోజు ఏం జరుగుతుందంటే అసలు కుల వ్యవస్థ ఈ తెగల యొక్క దీంట్లోకి రోజుకు ఒక మణిపూర్ అనే కాదు ఇలా అంటే అండ్రాస్ట్ క్రియేట్ అయ్యేటటువంటి పద్ధతులు మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఈరోజు బోయవాల్మీకి అనేటటువంటి ఒక యాభై లక్షల మంది ఉండేటటువంటి అంటే ఆదివాసులకంటే మెజారిటీగా ఉండేటటువంటి బోయ వాల్మీకులని తీసుకొచ్చి కలపాలని చెప్పేసి ప్రభుత్వము గతంలో ఒక తీర్మానం చేసింది అసెంబ్లీలో తీర్మానం చేసింది ఈరోజు ఈరోజు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం అండదండలు కావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఈ న్యాయపరమైనటువంటి చిక్కుల నుంచి రక్షణ పొందాలంటే అంటే కేంద్రం అవసరం ఉంది కేంద్రానికి ఇప్పుడు ఏంటి ఈయన ఇక్కడ ఏదైతే ఎంపీలని గెలిచి వాళ్లకు ప్రభుత్వం నిలబెట్టడాని కోసం వాళ్లకు ఇప్పుడు వాళ్ళ సహకారం వీళ్ళకు కావాలి వీళ్ళ సహకారం కావాలి కనుక ఇప్పుడు జాతులు ఏమైపోతాయంటే ఏడుగురు ఎమ్మెల్యేలతో పనేంటి వీళ్లకు ఇదే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒకటి ఇక్కడ నేను అనేది ఏంటంటే ఈరోజు ఒక ఆదివాసీ మహిళను మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చేసాము ఇది ఏ ప్రభుత్వం చేయలేదు మేమే చేసాము అంటున్నారు ఓకే ఒక మేము కూడా గర్వంగానే ఫీల్ అవుతున్నాం కానీ ఈరోజు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మాట్లాడకుండా చేస్తున్నారే ఒక ఒక ఎంపీలు ఆదివాసీ ఎంపీలంతా కూడా నలభై తొమ్మిది మంది ఎంపీల్లో ముప్పై ఎనిమిది మంది ఎంపీలు భాజపాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు వాళ్ళ చేత మాట్లాడిపించట్లేదు ఒక సెంట్రల్ మినిస్టర్ చేత మాట్లాడిపించట్లేదు మరి మేము ఇది మీరు గౌరవిస్తున్నారని చెప్పేసి మేము ఎట్లా భావించాలి కనుక మీరు చేస్తున్నటువంటి ఇది ఒక ఒక మణిపూర్ మా అంశం కాదు ఇది యావత్తి భారతదేశానికి స్త్రీ సమాజానికి ఇది సిగ్గు తలవించుకునేటటువంటిది ఈరోజు మనం మణిపూరి ఘటన ఆదివాసీ మహిళల్ని ఊరేగిస్తూ నగ్నంగా ఊరేదిస్తున్నటువంటి ఈ ఈ ఘటన వలన ఇప్పుడు ప్రపంచ దేశాల ముందే మనం తలవించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది అది మీరు ఆలోచించాలి అక్కడ ఇమీడియట్లీగా అక్కడ అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని భర్తరాపు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన వి విధించి అక్కడ ఇమీడియట్లుగా కన్సర్న్లోకి తీసుకొని అక్కడ అల్లర్లు జరగకుండా జాగ్రత్త చూడాల్సినటువంటి అవసరం అనేటటువంటిది తెలియజేస్తున్నాం రాజ్యాంగం ఆదివాసులపై ఆదివాసులకు ప్రత్యేకమైనటువంటి హక్కులు అనేది కల్పించడం జరిగిందండి సో మరి యొక్క ఆ హక్కులేమి కాపాడేటటువంటి దిశగా అయితే లేదంటారా అది అది రక్షణ వ్యవస్థ అనేది రాజ్యాంగంలో ఉంది కానీ పాలకుడుకు ఉండాలి కదా రా రాజ్యాంగం అమలు చేయాలి వాళ్ళకి రక్షణ కల్పించాలి అనేటటువంటిది అక్కడే వస్తుంది కదా ఈరోజు రాజ్యాంగ వ్యవస్థ మణిపూర్లో కూడా ఉంది మణిపూర్లో ఉంది ఇప్పుడు మూడు నెలల నుంచి మొత్తము అక్కడ ఇంటర్నెట్ అంతా కూడా బంద్ చేసి ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి ఏ విషయాన్ని బయటకు రాకుండా చర్చకు రాకుండా చేసి చే చేయడం బట్టే కదా ఇది వస్తుంది ఈ పార్టీకి నిజంగానే ఇమీడియట్లీగా అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛగా పౌరులు స్వేచ్ఛగా మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చి ఉంటే క ఈ పరిస్థితి ఉండదు కదా రాజ్యాంగ వ్యవస్థ రాజ్యాంగ యంత్రాంగం మిలిటరీ ఉంది అక్కడ స్పెషల్ పవర్స్ మిలిటరీకి కూడా స్పెషల్ పవర్స్ ఉంది అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అంటే ఈ మేలో జరిగిన మే మూడో తారీఖు జరిగితే ఆ మహిళలు మే పద్దెనిమిదో తారీఖు వచ్చి పోలీస్ కంప్లైంట్ చేస్తే చెఐఆర్ కూడా బుక్ చేయకుండా అట్లా ఎందుకు ఉంచారు తా మీద గౌరవం ఎందుకు ఉండాలి ఇది ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈరోజు ఒక ఈ వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని కప్పి కప్పిపుచ్చుకోవడానికి రకరకాల కోణాల నుంచి అక్కడ మైతీలకి లేదంటే కుకీలకి అక్కడ నాగాస్కి వీల్కి జరిగినటువంటి సంఘటనగా ఈరోజు చూస్తున్నారు కానీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం మీద ఎక్కడ కూడా డిబేట్ జరగట్లేదే ఆ తప్పుని వాళ్ళు ఏం మాట్లాడట్లేదు ఎవరు కూడా మాట్లాడట్లేదు మీడియాలో డిస్కషన్స్ ఏం జరగట్లేదు ఏ ప్రధానమంత్రి గారు మాట్లాడట్లేదు ఉభయ సభల్లో రాజ్యసభలో లోక్సభలో అంత గొడవ చేస్తున్నా ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నా కూడా నోరు విప్పట్లేదు దాన్ని వేరే రూపంలోకి తీసుకెళ్ళాలని చెప్పేసి ఈరోజు మణిపూర్ జరిగిన తర్వాత ఎక్కడ ఈ రా రాజస్థాన్ రాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో అక్కడ బీజేపీ గవర్నమెంట్ లే లేదు కాబట్టి ఆ రోజు జరిగినటువంటి దానికి మీరు అక్కడ మాట్లాడట్లేదు అని చెప్పేసి మేధావుల మీద ప్రశ్నలు వేస్తున్నారే కానీ మేము మాలట్ట వాళ్ళు మేము దానికి కూడా మేము సమర్థించాము అక్కడ ఏ బీజేపీ చేసిందా కాంగ్రెస్ చేసిందా ఎవరు చేస్తారు అనేటటువంటిది కాదు ఇక్కడ ఉమెన్ వైలేసన్ అనేటటువంటిది జరుగుతుంది కదా దాని మీద మేము మాట్లాడుతున్నాం దానికి మీరు కట్టుబడి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది మీ ప్రభుత్వం లేదు కదా అక్కడ ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే ఆ రోజు ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చింది ఆ రోజు ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మిగతా సమాజం నుంచి ప్రశ్నలు వచ్చింది కానీ ఇప్పుడు మీరు రూలింగ్లో ఉన్నారు మీ చేతుల మీ చేతుల మీద జరుగుతుంది కదా అందుకని చెప్పేసి మీ మీద ఒక టార్గెట్ అంటే స్పష్టంగా మీ మీద ఒక ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నకు జవాబు చెప్పండి దానికి సరిపోతుంది థ్యాంక్ యూ అండి సో మరింత సమాచారాన్ని మాకు అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సో విన్నారు కదండి సో మణిపూర్లో జరుగుతున్నటువంటి యొక్క ఘటన పైన క్లుప్తంగా రామారావు గారు మన్ మనతో షేర్ చేసుకోవడం జరిగి కేవలం సో మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాకాండకు సో అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మతాపరమైనటువంటి విధాలుగా కాకుండా ఒక స్త్రీ జాతీయంగా కించపరిచేటటువంటి విధంగా చేయడం ఆ దుర్మార్గమైనటువంటి పని అని ఆయన ప్రభుత్వంపై మండిపడుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తున్నాడు ఆర్సీటీవీ తెలుగు